Namaste, NS News Kiswagatham, Nenaruna, Mundaga Bulletin Headlines. NTR Chilla, Vesana Petalo, Wangaviti Mohan Ranga Vigrahaniki, Pala Vishakan Chesana, Janasainikulu. Kapu YCP Mantralu, MLAలు, Kapujati Paru, Degajare Vidhanga Chestunarani, Rajamandrilo Jarigina YCP Kapu Meetingki, Rajasekhar Reddy, Jagan Reddy Flexilu Pettarani, Wangaviti Ranga Flexi, Enduku Pettaledani, YCP Kapu MLAలు, Mantraluku, Wangaviti Ranga Gurinchi Matlade, Arhata Ledannaru. రాజమండ్రి వైసీపీ కాపు నేతల సమావేశం కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు వంగవీటి మోహన్ రంగాను విమర్శించడానికని కాపు జాతి పరువును దిగజార్చడానికి కంకణం కట్టుకున్నట్టు స్పష్టమవుతుందని ఈ సంఘటనను విసనపేట జన సైనికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాపునాడు మీటింగ్ అని వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు పెట్టారు రాజమండ్రిలో. కానీ వాళ్ళు పెట్టిన మీటింగ్ కాపులను దిగజార్చే పని తనానికి, వాళ్ళ కాపును తాకడి పెట్టే తనానికి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన అంకిత వ్యక్తి చేసి కాపులను అడబెట్టుకుని వాళ్ళ డబ్బులు సంపాదించడం కోసం వాళ్ళ స్వార్థోపయోగం చేస్తున్నారు. వాళ్ళు రంగాగారు గొప్పగా చెప్తున్నారు. రంగాగారు గొప్ప చెప్పిన వాళ్ళు ఒక పక్క రాజశేఖర రెడ్డి ఫోటో, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి అక్కడ రంగాగారి ఫోటో కూడా పెట్టలేదు. వాళ్ళు రంగాగారి గురించి పొగుడుతారు. అక్కడ అదే కాపులు దిగజేస్తాను, రంగాగారి గారు దిగజేస్తానని చేశారు వాళ్ళు మన రాజమండ్రిలో మీటింగ్లో బ్యానర్ మీద పెట్టింది. కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. కానీ ఈ 2024లో మేమందరం పవన్ కళ్యాణ్ గారు అమ్మటం అంటాం, కాపులు అందరం అంటాం, అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు అమ్మటం, దాన్ని పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వద్దెలాలి. విసనపేట మండలం విసనపేట మొన్న జరిగినటువంటి రాజమండ్రి వైసీపీ కాపు నేతల సమావేశం కాపు జాతి ఉత్తరం కోసం అని చెప్పేసి అందరూ భావించాం. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని రంగా గారిని విమర్శించే ఒక సమావేశంగా అది రూపొందింది. అది ఈ వైసీపీ కాపు నేతలు కాపు సంక్షేమానికి కానీ, కాపు కార్పొరేషన్కి కానీ, కాపు నిధులకు కానివ్వండి, కాపు కమ్యూనిటీ భవనాలకు కానివ్వండి, కాపులో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో ఉన్న 10% మినిమం 5% కూడా ఆర్టికల్ 16 ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయమని మేము జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది చేతగానే ఈ వైసీపీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంతవరకు బానిస బతుకు బతికే విధానంకి అలవాటు పడ్డారే తప్ప జాతిని ఉద్ధరించే విధానం లేదు. రంగా గారి గుర్తు పెట్టుకొని, రంగారి కాపు సామాజిక వర్గాన్ని అన్నబెట్టుకొని ఓటు బ్యాంకుగా రూపొందించుకునే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కాపు ఉద్ధరణ కోసం మాత్రం పాటుపడట్లా వేరే వారి ఉద్ధరణ కోసం కంకణం కట్టుకొని బానిసలాగా ఇంకా బతుకుతూనే ఉన్నారు. ఇంక ఎప్పటికీ ఈ మార్పు వస్తుంది? ఈ మార్పు ఎంతకాలంలో ఈ మార్పు రావాలి? బలంగా కోరుకున్నాం జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం, వంగవీటి రంగా గారి ఆశయాలను సాధిస్తాం. తప్పనిసరిగా మా కృష్ణా జిల్లాలో తూర్పు కృష్ణా భాగానికి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తాం. రేపు మేము అధికారంలో రాగానే రంగా గారి పేరు చిరస్థాయి నిలబడేటట్టు మేము రూపొందిస్తాం కార్యక్రమం. జై జనసేన, జై జనసేన.